దేవతలు కలలయందు కనిపించుట మంచిది. దేవతలను తాను పూజిస్తున్న కార్యసిద్ధి పూజిస్తున్నట్లు కలలో వచ్చిన దేవతలను దర్శనం చేసుకున్నట్లు వస్తే ఇష్ట కార్యసిద్ధి కలుగును. వాహనంపై నుండి దేవతలను దేవతలు దీవెనలు ఇస్తున్నట్లు స్వప్నం కలిగిన వరుసగా ఉన్నత స్థితి మరియు జీవితంలో అభివృద్ధి స్థిరత్వాన్ని పొందగలరు. దేవతా స్త్రీలు కనిపిస్తే ధన లాభం కలుగును. దేవుని ప్రసాదం స్వీకరించినట్లు దేవస్థానంలోని అర్చకులను చూసినట్లు వారితో మాట్లాడినట్లు కలగన్న కష్టాలు కలుగును. ఏ ఏ దేవతల వలన ఏ ఏ ఫలితాలుంటాయో ఇప్పుడు విందాం. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. వెంకటేశ్వర స్వామి కలలో కనిపిస్తే ఆపదలు తొలుగును. శ్రీరాముడు కలలో కనిపిస్తే మంచి ప్రవర్తన కలుగుతోంది. కోదండరాముడు కలలో కనిపిస్తే అంతర్గత శత్రువులు ఉంటారు. సీతాసమేత రాముడు కనిపిస్తే సుఖజీవనము. ఆంజనేయ సహిత రాముడు కనిపిస్తే కార్యసిద్ధి శత్రునాశనం. పట్టాభిషిక్తుడైన రాముడు కలలో కనిపిస్తే అన్నింటా విజయమే. సీతారామ లక్ష్మణ ఆంజనేయులు కలలో కనిపిస్తే ఇష్టార్థ సిద్ధి. వీరాంజనేయ స్వామి కలలో కనిపిస్తే సకల కార్యసిద్ధి మేలు. భక్తాంజనేయ స్వామి కలలో కనిపిస్తే మనోవాంచ సిద్ధి. వినాయకుడు కలలో కనిపిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే కార్య సాఫల్యత. సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపిస్తే సంతానభివృద్ధి. కృష్ణుడు కలలో కనిపిస్తే లాభం వ్యవహార జయం. గోపికలతో కృష్ణుడు కనిపిస్తే శుభం స్త్రీ లాభం. రుక్మిణితో కృష్ణుడు కనిపిస్తే వివాహము సంతోషం. గిరిధారి కృష్ణుడు కనిపిస్తే ఆపత్కర పరిస్థితులలో రక్షణ కలుగుతుంది. బాలకృష్ణుడు కలలో కనిపిస్తే క్షేమము శత్రునాశనం. నవనీత చోరుడు కృష్ణుడు కనిపిస్తే సంతాన ప్రాప్తి సుఖము. విజయ సారథి కృష్ణుడు కనిపిస్తే ఉద్యోగ ప్రాప్తి క్షేమము. బృందావనమున కృష్ణుడు కనిపిస్తే సౌఖ్యము ప్రీతి. ఈశ్వరుడు కలలో కనిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి జయము. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.